కాంపౌండ్ వాల్ కూడా కట్టుకోలేని దౌర్భాగ్యపు పాలనను 9 ఏళ్లుగా ఆత్మకూరు ప్రజలు అనుభవిస్తున్నారని ఆనం బ్రాహ్మణారాయణ రెడ్డి ఎద్దేవా చేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని శ్రీధర్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తల సమావేశంలో ఆనం బ్రాహ్మణారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఆనం రామనారాయణ రెడ్డిపై అవాకులు చివాకులు పేలినా వారిని ఉద్దేశించి తన శాసనసభ్యునిగా ఎన్నికైన మొదటిసారి ఈ అవాకులు చివాకులు పేరిన వారు చొక్కా లాగు లేకుండా తిరుగుతూ ఉండేవారని అలాంటి వారు స్థాయి మరచి నాపై ఛాలెంజ్ విసరడం మాట్లాడడం సరికాదని తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఎక్కడా వెనక్కి తగ్గేదే లేదని గతంలో చొక్కాలు మడిచిన రోజులు ఉన్నాయని అవసరమైతే నేడు చొక్కాలు మడవడంతో తగ్గేదే లేదని ఆయన చెప్పకనే చెప్పారు. తన హయాంలో జరిగిన అభివృద్ధిని ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు ఎప్పుడూ మరవరని ఆత్మకూరుని మున్సిపాలిటీగా తీర్చిదిద్ది ఆర్డీఓ స్థాయి హోదాను ఆత్మకూరుకు కల్పించామన్నారు. मुनपल कार्यक्रम प्रारंभ विश्रांति भवन इवा बिल्कुल मैं अभी ఎవరు భవనాలు మొదలు పెట్టారు ఏం చేశారు సోమశల నుంచి ఆత్మకూరుకి ఇవాళ రెండు దఫాలు నీళ్లు తీసుకొచ్చాం త్రాగునీళ్ళు రెండు దఫాల్లో నా కుటుంబమే తీసుకొచ్చింది ఆత్మకూరు పట్టణానికి వెళ్ళింది ఇవాళ గర్వంగా మళ్ళీ నేను ఆత్మకూరు ఎమ్మెల్యే అయ్యాక మంత్రి అయ్యాక సోమశల ప్రాజెక్ట్ నుంచి మున్సిపల్ నిధులు తీసుకొచ్చి ఆత్మకూరు పట్టణాన్ని త్రాగునీరిస్తే ఇవాళ ప్రతి ఇంటికి మూడో అంతస్తుకు కూడా గ్రాంటీ.